నేను గతంలో కూడా మీకు కేరళ నమూనా కేరళ ఏ రకంగా ఈ మహమ్మారిని కంటడి కట్టడి చేసిందో స్టోరీ మీకు వీడియో డీటెయిల్గా చెప్పాను కానీ అప్పుడు చెప్పేటప్పుడు ఒక మాట అన్నాను ఇది కేరళ నమూనా ఇది కేరళ మోడల్ని ఇవాళ మే సెకండ్న ఇండియన్ కౌన్సిల్ ఫర్ మెడికల్ రీసెర్చ్ ఐసిఎంఆర్ ఇది కేంద్ర ప్రభుత్వ సంస్థ కేరళను అభినందిస్తూ అంటే టెస్టింగ్ విషయంలో అలాగే కట్టడి చేయడం విషయంలో బోత్ టెస్టింగ్ అండ్ కంటైన్మెంట్లో కేరళ ఆదర్శము కేరళ మోడల్ ఇది అని చెప్పి ఐసీఎంఆర్ ప్రకటించింది ఐసీఎంఆర్ కేంద్ర ప్రభుత్వ సంస్థ కేరళలో కేంద్రంలో భిన్న రాజకీయ పార్టీలు అధికారంలో ఉన్నాయి అయినా కూడా కేంద్ర ప్రభుత్వ సంస్థ భారత వైద్య పరిశోధన మండలి ఇండియన్ కౌన్సిల్ ఫర్ మెడికల్ రీసెర్చ్ ఇది కేరళ మోడల్ అన్నది ఎందుకన్నది అంటే మేలో ఫస్ట్ ఫోర్ డేస్లో త్రీ డేస్ కేరళలో కొత్త కేసులు లేవు జీరో న్యూ కేసెస్ ఫస్ట్ నాడు థర్డ్ నాడు ఫోర్త్ నాడు కేరళలో ఒక్క కొత్త కేసు కూడా నమోదు కాలేదు సహజంగా మనం చూస్తున్నాం ఇతర చోట్ల రోజుకు ఎన్ని కేసులు నమోదు అవుతున్నాయి అంతేకాకుండా కేరళలో టోటల్ నెంబర్ ఆఫ్ కేసెస్ కూడా తక్కువ ఉన్నాయి ఫోర్ హండ్రెడ్ అండ్ నైంటీ నైన్ మాత్రమే టోటల్ నెంబర్ ఆఫ్ కేసెస్ ఇందులో ఫోర్ హండ్రెడ్ అండ్ సిక్స్టీ టూ మెంబర్స్ కోలుకొని మీరు రికవరీ రేట్ చూడండి మోర్ దెన్ నైంటీ పర్సెంట్ ఉంటుంది దేశంలో రికవరీ రేట్ ట్వంటీ సెవెన్ పాయింట్ ఫోర్ కానీ కేరళలో ఇది నైంటీ పర్సెంట్ రికవరీ రేట్ ఉంది మూడవది దే ప్రపంచవ్యాప్తంగా పరిశోధనలు ఏం చెప్తున్నాయి ఓల్డ్ పీపుల్ ఇందుకు మోర్ వనరేబుల్ వృద్ధులు ఎక్కువగా చనిపోతున్న వాళ్ళు కూడా వృద్ధులే ఎక్కువ మన దేశంలో కూడా ఐసీఎంఆర్ డేటా ప్రకారం చనిపోతున్న వారి సగటు ఏజ్ సెవెంటీ ఫైవ్ పాయింట్ త్రీ ఇయర్స్ ఇటలీ లాంటి దేశంలోనైతే చనిపోతున్న వారు సగటు ఏజ్ ఎయిటీ టూ ఇయర్స్ కానీ కేరళలో ఒక నైంటీ త్రీ ఇయర్ ఓల్డ్ పేషెంట్ను ఎయిటీ ఎయిట్ ఇయర్ ఓల్డ్ పేషెంట్ను కరోనాతో క్యూర్ అయి ఇంటికి వెళ్ళారు ఇక నాలుగవది డెత్ రేట్ ఇది ఒక ఇండికేషన్ మోర్టాలిటీ రేట్ కొత్త కేసులు టోటల్ నెంబర్ ఆఫ్ కేసెస్ రికవరీ రేటు ఈ మూడింటితో పాటు నాలుగవది ఏంటంటే డెత్ రేట్ ఎంత ఉంది దేశంలో డెత్ రేటు త్రీ పాయింట్ త్రీ పర్సెంట్ కేరళలో జీరో పాయింట్ సిక్స్ పర్సెంట్ ముగ్గురు నలుగురు చనిపోయారు అంతే సో ఇది నాలుగవ ఇండికేటర్ సో ఇంత ఎఫెక్టివ్గా ఎలా కట్టడి చేయగలిగారు అయితే ఇక్కడికి స్టోరీ అయిపోయింది కేరళను టోటల్గా ఇక ఫ్రీ ఫ్రమ్ పా ప్రాబ్లం అని చెప్పలేము మనం ఎందుకంటే సింగపూర్ ఎక్స్పీరియన్స్ ఉంది సింగపూర్లో కంట్రోల్ అయ్యాక మళ్ళీ ఫారిన్ వర్కర్స్ ఉండే డార్మెటరీస్లో స్టార్ట్ అయ్యి మళ్ళీ సెకండ్ వేవ్ ఆఫ్ అటాక్ వచ్చింది ప్రపంచవ్యాప్తంగా శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు ఈ మహమ్మారికి ఉండే లక్షణం ఏంటంటే సెకండ్ వేవ్ వచ్చే అవకాశం ఇలా పెద్ద ఎత్తున గల్ఫ్ దేశాల నుంచి తిరిగి ఇండియాకు వస్తున్నారు అందులో కేరళ వాళ్ళే చాలా ఎక్కువ మంది గల్ఫ్లో ఉన్నారు ఇరవై లక్షల మంది కేరళ వాళ్ళు గల్ఫ్లో ఉన్నారు అందులో పెద్ద ఎత్తున రిటర్న్ వస్తున్నారు సో అందువల్ల కేరళ ఖచ్చితంగా అప్రమత్తంగా ఉండాల్సిందే కానీ ఎలా సాధించగలిగారు ఈ విజయాల్ని ఇవి మామూలు విజయాలు కాదు డెత్ రేట్ కానీ మీకు రికవరీ రేట్ కానీ నెంబర్ ఆఫ్ న్యూ కేసెస్ కానీ ఇవన్నీ ఎలా కంట్రోల్ చేయగలిగారు ఐసీఎంఆర్ ఎందుకని ఇది కేరళ మోడల్ ఆదర్శం అని చెప్పింది దీనికి మొదటి కారణం ఏంటంటే కేరళ చాలా ఎర్లీగా మేల్కొంది మార్చ్ లెవెన్త్న వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ దీన్ని పాండమిక్గా మహమ్మారిగా ప్రకటించింది ప్రకటించి జాగ్రత్తలు తీసుకోమని ప్రపంచాన్ని అప్రమత్తం చేసింది కానీ కేరళలో మార్చ్ లెవెన్త్ నాడు ప్రపంచాన్ని డబ్ల్యూహెచ్ఓ అప్రమత్తం చేస్తే కేరళలో ఒకరోజు ముందు మార్చ్ టెన్త్ రోజే ఫిజికల్ డిస్టెన్సింగ్ మెజర్స్ ప్రకటించారు మార్చ్ టెన్త్ రోజు కేరళలో టోటల్ కేసెస్ ట్వెల్వ్ మీరు గమనించండి మార్చ్ టెన్త్ నాడు కేరళలో ఫిజికల్ డిస్టెన్సింగ్ మెజర్స్ ప్రకటించి స్కూళ్ళు కోలే క్లోజ్ చేశారు విద్యా సంస్థలు క్లోజ్ చేశారు సినిమా హాళ్ళు క్లోజ్ చేశారు అన్ని రకాల లార్జ్ గ్యాదరింగ్స్ పైన నిషేధం విధించారు మతపరమైనటువంటి ప్రదేశాలకు కూడా వెళ్ళకండి అని ప్రజలకు విజ్ఞప్తి చేశారు అధికారికంగా ఆంక్షలు విధించకపోయినా కూడా ప్రజల్ని పర్సివేట్ చేశారు ఈ ఫిజికల్ డిస్టెన్సింగ్ మెజర్స్ అన్ని కేరళలో తీసుకుంటుంటే దేశంలో దేశ రాజధానిలో పార్లమెంట్ జరిగింది తబ్లిగి జమాత్ నిజాముద్దీన్ పోలీస్ స్టేషన్ పక్కన ఏ వేల మంది ఎనిమిది వేల మంది సమావేశం పోలీస్ అనుమతిచ్చింది ఈ పోలీస్ కేంద్ర హోంమంత్రిత్వ శాఖ పరిధిలో పనిచేస్తుంది అంటే కేరళలో ఫిజికల్ డిస్టెన్సింగ్ మెజర్స్ కఠినంగా ప్రారంభమయ్యాక కూడా ఢిల్లీలో పాలకులు మేల్కోలేదు ఇది క్లియర్ ఇండికేషన్లో కనబడుతోంది తబ్లిగి జమాత్ పెద్దలు నిర్లక్ష్యంగా వివరించారు నిజమే కానీ కేంద్ర హోంమంత్రిత్వ శాఖ అనుమతి ఆపాల్సి ఉండే కానీ ఆ పని అక్క చేయలేదు కేరళలో కంటైన్మెంట్ చేయడంలో ఎర్లీ కంటె కేరళలో ఈ స్థాయిలో విజయాలు సాధించడానికి ముఖ్య కారణం ఏంటి అని పరిశోధించినప్పుడు ఐసిఎంఆర్ చెప్పేది ఏంటంటే ఎర్లీ కంటైన్మెంట్ మొదలు కావడం మనకు తెల్ల దేశం మొత్తం మీద మార్చ్ ఇరవై రెండున జనతా కర్ఫ్యూ ఇరవై నాలుగు నుంచి ఆంక్షలు మొదలయ్యాయి కానీ మే ఆడ పది రోజులు పదిహేను రోజుల ముందు స్టార్ట్ అయినాయి ఇక రెండవది ఏం చేశారంటే కేరళలో ఈ ప్రభుత్వ యంత్రాంగము స్థానిక వ్యవస్థల్ని సమర్థవంతంగా వాడుకున్నారు అంటే ఇది ఇవాళ కరోనా కొరకు ఏర్పాటు చేసిన లోకల్ బాడీస్ కాదు గత దశాబ్దాలుగా స్థానిక సంస్థల్ని బలోపేతం చేస్తూ వచ్చారు అది వాళ్ళ బెనిఫిట్ ఇచ్చింది మూడోది ఏం చేశారంటే అగ్రెసివ్ టెస్టింగ్ అండ్ ట్రేసింగ్ చేశారు ట్రేసింగ్ అంటే కాన్లో స్థానిక సంస్థల్ని ఉపయోగించుకొని ఎక్కడికక్కడికి లోకల్ కమ్యూనిటీస్ని కూడా వాడి మీకు ఎక్కడికక్కడికి ట్రేసింగ్ చేసి వాళ్ళని ఐస్ టెస్ట్లు చేసి పరి రోగము లక్షణాలు కనబడ రోగం ఉన్నట్టు కనబడితే వారికి ఐసోలేషన్ చేయడం లేకపోతే కాంటాక్ట్స్ను క్వారంటైన్ చేయడం చాలా ఎఫెక్టివ్గా చేయగలిగారు అందువల్ల కేరళలో కంటైన్మెంటు టెస్టింగు ట్రేసింగు ఐసోలేషను క్వారంటైన్ సమర్థవంతంగా చేయగలిగారు కనుక కేసుల సంఖ్యను గణనీయంగా తగ్గించుకోగలిగారు సో ఇది కేరళ మోడల్ అని ఎందుకు చెప్తున్నారంటే పెద్ద ఎత్తున ప్రభుత్వం ఇన్వాల్వ్ అయ్యి స్థానిక సంస్థలను ఇన్వాల్వ్ చేసి ఈవెన్ ప్రతిపక్షాలను కూడా ఇన్వాల్వ్ చేసి మొత్తం సొసైటీని మొబిలైజ్ చేసి ఈ మహమ్మారిపై పోరాటం నిర్వహించారు సో ఇరవై దేశంలో వన్ పాయింట్ సెవెన్ ల్యాక్ క్రోర్ ప్యాకేజ్ ప్రకటిస్తే దేశ జనాభాలో త్రీ పర్సెంట్ ఉన్న కేరళ ఇరవై వేల కోట్ల ఆర్థిక ప్యాకేజ్ ప్రకటించింది ఇది టోటల్ ప్యాకేజీలో భారతదేశం ప్రకటించిన ప్యాకేజ్లో ట్వెల్వ్ పర్సెంట్ అంటే దేశ జనాభాలో మూడు శాతం కానీ దేశం ప్రకటించిన ఆర్థిక ప్యాకేజ్లో ట్వెల్వ్ పర్సెంట్ వాటా కేరళ మధ్యాహ్న భోజన పథకాన్ని అంగన్వాడీ ఫుడ్ను కుక్డ్ ఫుడ్ను ఇల్లీ ఇంటింటికి వాలంటీర్లతో సప్లై చేశారు రెండు లక్షల మంది వాలంటీర్లు క్షేత్రస్థాయిలో పనిచేశారు ఎసెన్షియల్ సప్లైస్ని కూడా చాలా చోట్ల డోర్ డెలివరీ చేశారు ఇలా మూడు లక్షల ఫుడ్ ప్యాకెట్స్ను ఎవ్రీడే ఇంటింటికి డెలివరీ చేశారు సో ఈ రకంగా ప్రజలు బయటికి వచ్చి పెద్ద ఎత్తున ఈ సమ ఈ ప్రాబ్లంను వ్యాప్తి చేయకుండా సమర్థవంతంగా నియంత్రించగలిగారు కనుక ఇవాళ ఐసీఎంఆర్ కూడా కేరళ మోడల్ మీరు ఫాలో కండి కేరళలో కేసులు జీరోకి వచ్చాయి అంటే కే డెత్ రేట్ను కంట్రోల్ చేశారు ఇన్ఫెక్షన్ రేట్ను కంట్రోల్ చేశారు రికవరీ రేట్ని ఇంప్రూవ్ చేశారు రికవరీ రేట్ కూడా ఇంప్రూవ్ కావటానికి గత కొన్ని దశాబ్దాలుగా కేరళలో చాలా సమర్థవంతంగా నిర్మించిన పబ్లిక్ హెల్త్ సిస్టమ్ కూడా కారణం ప్రజారోగ్య వ్యవస్థ నేను గతంలో కూడా చెప్పాను బీహార్లోతో తో పోలిస్తే ఆరు వందల తొంభై రూపాయలు తలసరి ఆర ప్రజారోగ్య వ్యయం అయితే కేరళలో టూ థౌజండ్ నైంటీ టూ ఉత్తరప్రదేశ్లో ఎయిట్ హండ్రెడ్ ఫోర్టీన్ రూపీస్ సో అందువల్ల పబ్లిక్ హెల్త్ మీద ప్రియారిటీ పెట్టడం సోషల్ మొబిలైజేషన్ చేయడం లోకల్ సెల్ఫ్ గవర్నమెంట్లను స్ట్రెంగ్ చేయడం ఇప్పుడు ఎపిడమిక్ కంట్రోల్లో టెక్స్ట్ బుక్ ఐసీఎంఆర్ భాషలో చెప్పాలంటే టెక్స్ట్ బుక్ ఎపిడియమాలోజీ మెషర్స్ అంటే వైద్యశాస్త్రం అంటువ్యాధుల శాస్త్ర పాఠ్యపుస్తకాల్లో ఎలా చెయ్యాలని చెబితే అలా తూచా తప్పకుండా చేయడం వల్ల కేరళలో ఇది కట్టడి చేయగలిగారు అని చెప్పి ఐసీఎంఆర్ ఇవాళ ప్రశంసించింది